హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓంశ్రీ రెడ్డి వ్లాగ్స్. టుడే డే టూ వీడియో కూడా నేను ఏంటంటే అప్లోడ్ చేశాను. మార్నింగ్ నైట్ కొంచెంసేపు ఎడిట్ చేసి అండ్ మార్నింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఈ రోజు మార్నింగే డే టూ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో అది కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ సమయం అయితే ఆసన్నమైంది. మనం ఇక్కడ నుంచి వచ్చేసి రూమ్ వెకేట్ చేసి ఫస్ట్ ఇంకా కొంచెం ఎక్సెల్కి ఏంటంటే కొంచెం రిపేర్ చేయించుకోవాలి. దిగేటప్పుడు ఏమో మంచిగా దింపేశాను కిందకి. ఇప్పుడు నా టీవీఎస్ ఎక్సెల్ ఇది ఎక్కద్దే ఎక్కదు నా డౌటే. పైన అన్న ఉన్నాడు కదా, అన్న తీస్తున్నాడు. ఎక్కద్దో లేదో నాకు అయితే డౌటే. మొత్తానికి ఎక్కిచ్చేసారా నాయన దోసుకుంటా. ఓకే థ్యాంక్ యూ భయ్యా. స్టాప్ చేసిన ఓకే వచ్చింది. థ్యాంక్ యూ భయ్యా. అయిపోయింది. బాసరా ఎట్లా భయ్యా? బాసరా ఇటేనా? ఇక్కడ మెకానిక్ షాప్ ఏమైనా ఉందా దగ్గరలో? ఓకే థ్యాంక్ యూ అన్న. మనం ఉన్న హోటల్ నుంచి ఇప్పుడే ఇంకా రైడ్ అనేది మనం స్టార్ట్ చేసాము. ఇట్లా కొంచెం కానీ ముందుకు కానీ వెళ్తే మెకానిక్ షాప్ ఉన్నాయని ఇందాక అన్న ఉన్నాడు కదా, అన్న చెప్పాడు. ఇంకా మెకానిక్ షాప్లో కొంచెం ఒకసారి చెక్ చేయించాం అనుకో, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అటు చూడండి ఎట్ వచ్చాడు ఆ బ్రదర్ వాళ్ళు. సరిపోయింది, వన్స్ మెకానిక్ షాప్ చెక్ చేయిస్తే ఇంక మనం దీని గురించి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 600-700 కిలోమీటర్ల దాకా. చైన్ ఇప్పుడే భయ్యా టైట్ చేశాడు. క్యా భయ్యా? బడి గాడిపై సబ్జనే గుమ్తే భయ్యా, చోటా గాడి కోన్ కోన్ గుమ్తే ఇస్లే మై చోటా గాడి మే జాతే హై. అవి కిత్నే కిలోమీటర్ మే చేంజ్ కన్నా వో బోలో బస్? 1000 ప్రాబ్లమ్ నై. ఓకే ఠీక్ హే. ఓ చైన్ బి చాలు హోతే క్యా? చైన్ డెడ్ కట్ జా. ఓకే అబ్ ఏక్ బార్ బ్రేక్ చెక్ కరే తో కంప్లీట్ హోతా భాయ్. ఆ నెల్లూరు బ్రో. నెల్లూరు ఎక్కడ? మాది వేదాపాలెం కదా, గాంధీనగర్ రోడ్. అవునా? అదే కాన్సెప్ట్. ఏమో బ్రో పోయేదానికే 7-8 డేస్ పట్టద్ది, 7 డేస్ పట్టద్ది. అంటే మనం ఎక్కువ లాగలేం కదా, 400 రోజుకి, 400 కిలోమీటర్లు ఎట్లా? ఎక్స్చేంజ్ 2 మంత్స్ నుంచి అనుకునింది ఇది. నాకు కొన్ని పనులు ఉండడం వల్ల వేయలేకపోయాను. ఇంక ఇప్పటికి మొత్తం సెట్ అయ్యి ఇప్పుడు వేసా. నెల్లూరు నుంచి ఇక్కడ వచ్చున్నారంటే వీళ్ళు, భాస్కర్ అబ్బాయి పేరు. వాళ్ళు ఇక్కడ ఇటుకల వ్యాపారం ఇష్టం బట్టి ఇక్కడ ఉన్నారు. మన నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ని బట్టి కనుక్కొని మరీ ఆపాడు బ్రో. నెల్లూరునా? నెల్లూరు నెల్లూరు చూసుకుంటూ అన్నా. ట్రావెలింగ్ ట్రావెలింగ్దే. అది పాకిస్తాన్ బార్డర్ బాగా. ఒక్కనే ఒక్కనే. ఓకే అంతకంటే పట్టదు బ్రో, ఇది అంతకంటే పట్టవు ఇవి. అదే అదే ఇక్కడేనా? టౌనేనా? బాసర్లోనేనా పక్కన లోపల విలేజ్? ఓకే ఓకే. అంటే యాక్చువల్గా వచ్చేవాను కానీ మనది కాన్సెప్ట్ వేరు కదా. ఇంకేంది ఆ తర్వాత పక్క మంది మళ్ళీ వస్తా పక్కగా. తెలుసు నాకు బాసరా మొత్తం చాలా మంది వస్తారు. అక్షరాభ్యాసం చాలా మంది ఎడికే కదా వచ్చేదా. అప్పుడు స్టార్టింగ్లో చెప్పావు కదా, నేను ఎక్కడ పడు 4 మంత్స్ నుంచి అసలు ఏ రైడ్కి వెళ్ళా. ఓకే బ్రో సరే అయితే. ఓకే బ్రో ఓకే బాయ్ బాయ్ రిషి. ఓకే సరే బ్రో అయితే. ఏందిరా నాయన ఇదేంది, ఈ గూగుల్ మ్యాప్ నన్ను యాడీ తీసుకొని వచ్చింది. బా నన్నేంద్ర స్వామి ఎట్ట సంపుతుంది గూగుల్ మ్యాపా, కర్మరా బాబు. ఏంది ఇదేదో సంతలాగా తీసుకొని వచ్చిందన్న, ఏడ ప్రతి ఒక్కరు నన్ను విచిత్రంగా చూడటమే. అబ్బో ఇదేంద్ర స్వామి మామూలుగా లేదేడా ఈ గూగుల్ మ్యాప్కి ఒక దన్నము, ఈ రోడ్కి ఒక దన్నము. నాయన ఏంది ఇదే
ఈ సంతలో ఒకటనేది ఏం లేదు, అన్నీ దొరికేటట్టున్నాయా? అయితే ఈ సంతలు ఏంటంటే ఇట్లాంటి ఒకటి రెండు రోజులు ఇట్లా పెడతారు, వారానికి ఒక రోజు అలా ఉంటుంది. ఆ రోజు మొత్తం ఇక్కడ హడావిడే, ఇక్కడ ఫ్రీ అయిపోయిందా, ఇక్కడ ఫ్రీ అయిపోయిందా ఆయన. ఇక ఇక్కడ ఈ రూట్లో ఏదైనా బస్సు రావాలంటే ఏంది పరిస్థితి? వాటికి ఏమైనా సపరేట్ రోడ్లు ఉంటాయా? ఇక్కడ మనం ఒక్కని కూడా ఒక్క మాట కూడా అనేదానికి లేదు, ఎందుకంటే ఇది సంత. ఒక్కని కూడా అనేదానికి లేదు. మనం ఏదన్నా బై మిస్టేక్ అన్నాం అనుకో, ఏసాడే కొట్టి పారేస్తారు అట్టే. ఎదుగో దిగో దేవుళ్ళు నాయన, దేవుళ్ళు అమ్మయ్య. ఇప్పుడు ఫ్రీ అయిందే కొంచెం, మళ్ళీ మెయిన్ హైవే మీదకి వచ్చేసాము. ఇంకా అవును, ఇటు ఈ లారీ వస్తుంది, ఇది ఎట్టబోద్ది? ఓహో ఏడైంది, ఓ లారీ ఇటు వస్తుంది, ఈ లారీ ఎట్టబోద్ది ఇట్ట? మేమే పోలేకపోయినాం, ఈ లారీ ఎట్టు వస్తుంది, ఈ లారీ ఎట్టబోద్ది అక్కడ? సరే అన్న జాగ్రత్త బో, గుద్ది కాకు. అసలు ఏంది నేను ఎట్లా ఎక్కడికి వచ్చాను, ఏంది నాకైతే ఏమర్థం కావట్లా. ఇందాక దాకా కొంచెం హైవేలో ఉన్నోడిని ఇప్పుడు ఏంది కొండల్లో తీసుకొని వచ్చింది గూగుల్ మ్యాప్? అబ్బా అసలు నాకైతే ఏమర్థం కావట్లేదు ఈ గూగుల్ మ్యాప్లు. ఈ మ్యాప్ చూస్తుంటే ఇంకా ఎక్కడికో పోనిచ్చేటట్టే ఉంది. ఇది ఏదన్నా ఒక మంచి ఇంకో హైవేలోకో లేకపోతే ఏదన్నా ఊరున్న ప్లేస్ల కన్నా కలిస్తే బాగుండేది. దేవుడా అసలు ఎక్కడికి వచ్చానో ఏందో ఏమర్థం కావట్లే నాకు. అసలుకి నాది తప్పు, శుద్ధంగా అట్లా మెయిన్ రోడ్లో హైవే రావాల్సిన ఈ రైడ్ అంతా. ఇది మారుమూల పల్లెటూర్లు, ఎక్కడో విలేజ్లు, ఇవి కొండల్లో ఉన్నాయి. అంటే రావచ్చు, నేను కాదనట్లా, వేరే బైక్గా ఉంటే ఈజీగా రావచ్చు. మందాడి ఈ బైక్లో ఇట్లాంటి మనం చేసేదే అడ్వెంచర్ టైప్ ఉంది, మళ్ళీ విలేజెస్లో ఈ కొండల్లో పోతే ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. ఏంది ఇది అసలుకి, ఎక్కడికి వచ్చాను, ఏంది ఓ నాయన? అసలు నేను ఏమన్నా అడ్వెంచర్ రైడింగ్కి వెళ్తున్నానా, ఏంది నాకు అర్థం కాదు. ఏడాడికి కొండల్లో తిప్పల్లో అసలు అన్నం తినలేదు, పొద్దున టిఫిన్ సరిగ్గా చేయలేదు, అన్నము తినలేదు. ఏడికి ఆడికన్నా వచ్చి తిందాం అనుకుంటే ఈ ఆడికి అడవిలో తీసుకొని వచ్చింది. నేనే అన్నం తినేది, ఇంకా లంచ్ లేదు, ఏమీ లేదు, ఛార్జింగ్ లేదు. ఈ గోప్రోలో 20% ఎంత ఉంది ఛార్జింగ్, ఇంకా అదే అయ్యా. ఇక్కడ అడ్వెంచర్ బండ్లే పనికిరావు, నా టీవీఎస్ ఎక్సెల్ ఎంత ఎంతసేపు అని పనికి వస్తుంది ఇక. అసలు నాకు అసలు నోట్లోని చిన్న మాటలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లా. ఫ్రస్ట్రేషన్ ఆ లెవెల్లో ఉంది, బట్ కానీ ఏం చేద్దాం, సైలెంట్గా ఉంటున్నా. ఒరే దేవుడా, ఇక్కడ పంచర్ అయితే నా పరిస్థితి ఏంది? ఇక్కడ పంచర్ కానీ ఏదన్నా అయితే ఏంది నా పరిస్థితి? లిటరల్లీ మ్యాన్, ఈ హోటల్లో తిన్నామయ్యా, పరిభ్రమం ఫుడ్. బట్ కానీ అన్న వాళ్ళు అయితే మాత్రం సూపర్, బాగా మాట్లాడారు, అందరు చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. ఓకే బాయ్. ఇక్కడ అందరూ ఏంటంటే చాలా డిఫరెంట్గా చూశారు. ఈ హోటల్లో తిన్నాం కదా, ఈ హోటల్లో తిన్నానండి లంచ్ ఇప్పుడు తిన్నాను. దరిద్రానికే దరిద్రంగా ఉంది, బట్ కానీ అది సర్వ్ చేసిన అన్నోళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం భలే మాట్లాడారు. దేవుడా ఈ రోడ్లు ఏంద్రా నాయన, ఎట్టున్నాయి రోడ్లు, మరి ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి కాదు రోడ్లు, ఇందాక యాక్షన్ కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఘాట్ నుంచి దిగాను కదా, దిగిన తర్వాత నాయన ఉన్నాయి రోడ్లు. ఎందుకులే అట్లా అయిపోయింది నా పరిస్థితి యాక్చువల్గా అయితే. ఘోరంగా ఉన్నాయి దిగిన తర్వాత రోడ్లు అయితే మాత్రం. ఇప్పుడు కూడా ఏంటంటే దాదాపు ఒక 4-5 కిలోమీటర్స్ దరిద్రంగా ఉంటాయంట. ఇట్లాంటి రోడ్స్లో రైడ్ చేయడం ఏంటంటే అంత ఆషామాషి విషయం కాదు. అందులో టీవీఎస్ ఎక్సెల్లో రైడ్ చేయడం అనేది రోడ్లో అసలు ఆషామాషి విషయమే కాదు. మామూలుగా ఆ రోజే స్టార్ట్ చేసి ఒక ఇట్లాంటి రోడ్లు ఏంటంటే కొట్టేయచ్చు కావాలంటే. బట్ కానీ మనం దాదాపు 850 కిలోమీటర్స్ వచ్చాము, వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి రోడ్లలో వచ్చామంటే ఏదోగా ఉంటుంది. అంటే అవి మాటల్లో చెప్పలేము, వర్ణనాతీతం బాధ అనేది అలా ఉంటుంది. ఓ షిట్, ఇప్పటి వరకు ఏంటంటే ఇలానే వచ్చాం, మొత్తం 2 కిలోమీటర్స్ బాగుంటుంది, మిగతా అది ఎంత ఎగతుకులు. మళ్ళీ ఎక్కడో డైవర్షన్స్ ఇది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి. చుక్కలబ్బా ఈ రోజు రైడ్ అయితే మాత్రం చుక్కలు చూపించింది నాకైతే మాత్రం. ఓ బా దుమ్మైతే మాత్రం ఒక్కానొక్క రేంజ్లో ఉంది ఆ దుమ్మైతే మాత్రమా.
ఇంతో ఇంతే ఈ రోజు అంతా ఇదే మన పత్యాపారం ఇదే సగం ఈ రోడ్లతోనే జరిపింది. అదండి మళ్ళీ ఇక్కడైతే మాత్రం సూపర్ సూపర్ మళ్ళీ ఎక్కడైతే సిమెంట్ రోడ్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఇంకొంచెం బాగుంటుంది ఒక 2 కిలోమీటర్స్ యాడి బ్రో పైకి వస్తున్నావు ఒక 2 కిలోమీటర్స్ బాగుంటుంది తర్వాత మళ్ళీ గంతుకులే. అది చూసారా బస్ అతను సుమ్మంట వచ్చాడు అంటే క్రాస్ చేయడానికి వచ్చాడు బట్ కానీ సమ్ టైమ్స్ ఏంటంటే పవర్ స్టీరింగ్ అయిందనుకోండి వాళ్ళు కొంచెం కట్ చేస్తే మళ్ళీ మీదకి వచ్చేస్తే అట్లా సమ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎదురుపోవడం కంటే మనం పక్క పోవడమే బెటరు అప్పుడే మనకు అన్నిటికీ మంచిది. ఇప్పుడు ఒకటి బ్రో ఇప్పుడు నువ్వు వెహికల్ వస్తుంది నువ్వు పైకి పోతే ఏముంటుంది సరే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు తీసుకురాలేరు మనం తీసుకురాలే వెనక్కి తీసుకురాలేం కదా అలాంటప్పుడు మనమే సైడ్కి వెళ్ళిపోతే సరిపోద్ది. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే మనం కాదు కదా దేవుడు కూడా ఏం చేయలేడు కానీ మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఆల్మోస్ట్ మనమే సైడ్ వచ్చేదాన్ని చూసుకుంటే బెటర్. వాళ్ళ తర్వాత సంగతి వాళ్ళ పొయ్యి వాళ్ళు అట్టా పోతారు బట్ కానీ ఓడట్ట పోతారంటే మనం పోవాల్సిన అవసరం లేదు కదా. సో మన పాడి మన సైడ్కి వచ్చేస్తే వాడి కర్మ ఓడు బా ఓడు వాడి కర్మకు ఓడు పోతాడు ఇంకా చెప్పానా ఎదుగోండి. మళ్ళీ కరెక్ట్గా 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం ఇప్పుడైతే ఈ టర్నింగ్స్లో మన బైక్ లాగా బెండ్ చేసినాం అనుకో అంతే కింద ఉంటాం రోడ్డు మీద. ఇక్కడ ఏంటంటే మన ఏంది మన బైక్ టైర్ లేరా టీవీఎస్ టైర్ లేరా ఇవి చాలా చిన్నవి మనం వీటి మార్జిన్ ఎంత అయితే కట్ అవుతుందో అంతే కట్ చేసుకోవాలి. ఏదో హ్యాండిల్ ఫ్రీగా ఉంది కదా అని ఎంత అట్ట తిప్పి బెండ్ చేసాం అనుకో మనం కింద ఉంటాం మన మీద ఎక్సెల్ ఉంటుంది అప్పుడు ఎవడో ఒకడు వచ్చి మనం లేపాల. ఓకే భయ్యా టీకే ఓకే థ్యాంక్ యూ. సోలో రైడ్గా వచ్చాం అనుకోండి అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది బికాజ్ ఎందుకంటే ఫుడ్లోను మనమే పెట్టుకోవాలి రూమ్ రెంటు మనమే పెట్టుకోవాలి ఇట్లా ఉంటాయి. అదే కానీ ఒక 2 మెంబర్స్ అట్లా వచ్చాము సపోజ్ శ్రీకాంత్ నేను వచ్చాము అనుకో ఫుడ్లో ఇద్దరం షేర్ తీసుకుంటాం అండ్ రూమ్లో ఇద్దరు షేర్ తీసుకుంటాము. ఇంకా ఏదన్నా సోలోగానే పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పెట్రోల్ అన్నా నేనే సోలోగా పెట్టుకోవాలి అడిషనల్గా నాకేది కావాలన్నా నేను సోలోగానే పెట్టుకోవాలి. అంటే ఫుడ్ బెడ్ వీటి వరకు ఏంటంటే కన్ఫామ్గా ఇద్దరికి షేర్ వెళ్ళద్దు కాబట్టి మనకు అమౌంట్ అనేది చాలా తగ్గద్ది. మెయిన్ ఇదే మనకి పెట్రోల్ కాకుండా మెయిన్ ఏంటంటే ఫుడ్ బెడ్డే. సో సోలోకి వెళ్తున్నప్పుడు మొత్తం ఇంపాక్ట్ అంతా మనమే చూసుకోవాలి కాబట్టి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నా బడ్జెట్ నాకు ఎంత అవుతుందో కూడా తెలియదు లిటరల్లీ చెప్తున్నాను కదా ఇది 3వ రోజు కదా నేను రైడ్ చేయడం స్టిల్ ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టాను ఏదని కూడా నేను రాసుకొని కూడా రాసుకోలేదు అసలుకి. ఈరోజు నైట్ అన్నా డే 1 నుంచి నేను ఎంతైతే నాకు బడ్జెట్ అయిందో ఈ రోజన్నా రాయాలి లేకపోతే అసలుకి ఇంకా ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంది టోటల్ ఎంత మనకు ట్రిప్ అయింది ఎంత బడ్జెట్ అయిందో కూడా మనకు తెలియదు లిటరల్లీ. ఈరోజు మొత్తం ట్రావెల్ చేసిన దాంట్లో మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇదే బెస్ట్ రూటు అండ్ ఫైనెస్ట్ రూటు. ఇందాక దాకా నాయన చైరాన్ అడ్వెంచర్లన్నీ చేశాను ఫైనల్గా నైట్ అయ్యే టైంకి హైవే మీద వచ్చి పడ్డైతే ఇదే కానీ అక్కడ కానీ ఆడ కానీ ఉండుంటే నైటు నా పరిస్థితి అదో గతి. కరెక్ట్గా ఎట్లో చీకటి అయ్యే టైంకి ఒక మంచి హైవేలో వచ్చి పడ్డాను. ఇది ఒక మంచి విషయం మొత్తం ఈ రైడ్ మొత్తం మీద. యూట్యూబ్లో కమెంట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ చాలా వస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్లో మ్యాక్సిమం వీడియో పెట్టిన తర్వాత దాదాపు 1 అవర్ దాకా ప్రతి ఎవరైతే కమెంట్స్ పెట్టారో ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను. ఇంకా ఈ ట్రిప్ అయిపోతే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేదానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ యూట్యూబ్ కమెంట్స్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ఏంటంటే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇచ్చేదాన్ని చూస్తాను. అంటే బిజీ అంటే చూసారు అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ రైడ్ చేస్తున్నాను నైట్ లోపల నేను వీడియో ఎడిట్ చేసి తర్వాత రోజు పెడుతున్నాను మొత్తము. దానివల్ల ఏంటంటే మీకు రిప్లై ఇచ్చేదానికి కొంచెం టైం అనేది నాకు పట్టద్ది. వన్స్ ఈ రైడ్లో కొంచెం ఫ్రీ అయినా కానీ రైడ్ అయిపోయిన తర్వాత కానీ ప్రతి ఒక్కరికి నేను రిప్లై కన్ఫామ్గా ఇస్తాను 100% ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తాను. పెట్రోల్ బంక్లో అన్నోళ్ళు కూడా చెప్పడం ఏంటంటే నైట్ టైం మ్యాస్ట్లీ మీ ఆ పెట్రోల్ బంకులు అన్నోళ్ళు కూడా చెప్పడం ఏంటంటే మోస్ట్లీ మీరు నైట్ రైడ్ అయితే చేయొద్దని వాళ్ళు కూడా అన్నారు. ఏదన్నా మీరు మార్నింగ్లోనే కంప్లీట్ చేసుకొని నైట్ అయితే వద్దు ఈ లారీ డ్రైవర్లు కూడా ఏంటంటే ఎట్లా అంటే అటు తోలుతుంటారు అసలుకి మీకు సేఫ్ కాదు అని కూడా అన్నారు. నాకు అది నిజమే అనుకొని ముందే అసలు మనం నైట్ టైం వద్దు అనుకున్నాము. అందులో ఇందాక పక్కనే ఒక బస్సు పోయిందబ్బా మేబీ ఒక 10 మీటర్స్ 15 మీటర్స్ డిస్టెన్స్లో ఒక బస్సు పోయింది. నిన్న పక్కనే ఒక బస్సు పోయిందబ్బా ఆ బస్సు వాడు పోతుంటే అసలు నా వెహికల్ వల్ల ఇట్లా అనింది
అంత ఎయిర్ అనేది నాకు తగిలింది. ఇంకొంచెంగా దగ్గరికి వచ్చుంటే నేను ఆడ పడుండేవాడిని. అందుకని ఏంటంటే నైట్ టైం అసలుకి మనం రైడ్ అనేది అవాయిడ్ చేసేయాలి. మోస్ట్లీ 7:30-8 లోపల క్లోజ్ చేసేయాలి. డైలీ మనకు 1000 కూడా రూమ్కి ఎక్కువే. మనం ఉండేది లేదు, పెట్టేది లేదు. నైట్ 8 to morning 8 మహా అయితే 12 hours ఉంటాం, 1000 rupees. సో మనకి ఏదన్నా కొంచెం లెస్ ప్రైస్లో వచ్చేదానికి చూద్దాం. ఏదన్నా మనకి ఏదన్నా లెస్ ప్రైస్లో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ పడతాను నేను. ఉజమ్మా చూసారా, అట్లా కంకర్ ఉంది, ఆ కంకర్లో నేను వచ్చి పారేసా. కనిపించిన కూడా కనిపించలా. ఓ మై గాడ్, టౌన్ కూడా దాటిపోతున్నాము. ఇక్కడ ఏంది, ఒక్క హోటల్ కూడా కనిపించలేదు. కొంబదీస్ ఇక్కడ ఉన్నాయా లేవో హోటల్స్ అసలుకి. అంబా అంబా ప్రైడ్కి అయితే వచ్చేస్తున్నాం మనం. నాయన ఇది ఎక్కడో లోపల ఉండే, మనకేం కనిపిస్తుంది ఇక్కడ. నైట్ బైక్ యాడ్ పెట్టాలబ్బా, బయట పెట్టాలట. ఇక్కడ అర్నీకి అయితే వచ్చేసాం, ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాము. అంబా ప్రైడ్ అంట. మనకేంటంటే ఈ రూమ్ అనేది ఒక 600 పడింది. పర్లేదు, బాగానే ఉంది రూమ్ వరకు. యాక్చువల్గా టుడే రైడ్ అయితే మాత్రం ఘోరంగా జరిగిందబ్బా. అసలుకి మొత్తం ఎంత అడ్వెంచర్ టైప్ ఉందంటే అట్లా అయింది. మొత్తం మట్ రోడ్లోనే సగం వచ్చినాం అసలుకి. ఇంకా ఓపిక అయితే లేదు. ఇంకా ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి త్వరగా ఇంకా రేపు అనేది వీడియో పెట్టాలి. వీడియో ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి పడుకొని మళ్ళీ రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలి. రేపు ఉదయం నా టార్గెట్ భూపాల్. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.